టీడీపీ జనసేన కూటమి ఏర్పడినప్పటి నుంచి మండపేట అసెంబ్లీ నియోజకవర్గం సీటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిల్లాలోనే మండపేటకు ఒక ప్రత్యేక స్థానం ఉండటంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతటా ఈ సీటుపై ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు పార్టీలు కూడా సీటును ఏ పార్టీ అభ్యర్థికి ప్రకటించినా ఉమ్మడిగానే కలిసి పనిచేస్తామని చెప్పినప్పటికీ సీటు కోసం ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు చేసాగారు. ఎట్టకేలకు ఇది తెరపడింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో క్లారిటీ ఇచ్చారు. మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును ఇక్కడి ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని చంద్రబాబు ప్రకటించడంతో సభలో హర్షధ్వానాలు మిన్నంటాయి. మండపేట రా కదలిరా సభావేదిక సాక్షిగా చంద్రబాబు క్లారిటీ ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు కేరింతలు కొట్టారు. టీడీపీ జనసేన కూటమిలో భాగంగా అదే సభకు హాజరైన బాబు పక్క సీట్లో కూర్చున్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. అదే సమయంలో మనకు కావాల్సింది అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత రామచంద్రాపురంలో చూసాం అదే సభకు హాజరైన లీలాకృష్ణ అభిమానులు జన సైనికులు కూడా ఆ మాట విన్న తర్వాత నిరుత్సాహానికి లోనయ్యారు. అయినప్పటికీ సీటు ఎవరికొచ్చినా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని ఇరువురు నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించక తప్పలేదు. ఇప్పటిదాకా మా నాయకుడు కంటే మా నాయకుడికే సీటు అని రెండు పార్టీల్లోని కార్యకర్తలు కూడా ప్రచారం చేసుకున్న విషయం విదితమే. అయితే సభలో జోగేశ్వరరావును గెలిపించుకోవాలన్న చంద్రబాబు మాటలు లీలాకృష్ణ అభిమానుల గుండెలు గుబేల్మనిపించాయి. అయినా వైసీపీని ఎదుర్కోవాలంటే పట్టు విడుపులకు పోకూడదనే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. మండపేట నియోజకవర్గంను తాను 43 ఏళ్లుగా చూస్తున్నానని ప్రశాంతంగా ఉండే ప్రాంతమని చంద్రబాబు కొనియాడారు. ఇప్పుడున్న మండపేట నియోజకవర్గంలో గతంలో ఆలమూరుగా ఉన్నప్పటి నుంచి ప్రశాంత వాతావరణం కలిగిన ప్రాంతంగా ఉందన్నారు. మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావుకు 3 సార్లు విజయాన్ని అందించారని గుర్తు చేస్తున్న సమయంలోనే వెంటనే ఎమ్మెల్యే వేగుళ్ల సీట్లోంచి లేచి సభలోని వారందరికీ 2 చేతులు జోడించి నమస్కరించారు. నియోజకవర్గంలో ప్రశాంతత కావాలంటే ఎమ్మెల్యే వేగుళ్లను మళ్లీ గెలిపించుకోవాలని బాబు కోరారు. రౌడీయిజానికి భయపడో కులం మతం అని రెచ్చగొట్టినా ఆ కులం మనల్ని కాపాడే పరిస్థితి ఉండదన్నారు. ప్రజలందరినీ కాపాడేది శాంతి సుపరిపాలన అని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రజలకు అభివృద్ధి కూడా అవసరమన్నారు. ఇవన్నీ జరగాలంటే టీడీపీ జనసేన కార్యకర్తలు కలిసి పనిచేసి ఎమ్మెల్యే వేగుళ్లను గెలిపించుకు తీరాలని బాబు పిలుపునిచ్చారు. ఇక జనసేన టీడీపీ శ్రేణుల చప్పట్లు హర్షధ్వానాలతో వేగుళ్లను బలపరిచారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. విశ్వనాథ్, గుడ్ ఈవినింగ్ సుజాత. నిన్న జరిగిన మండపేటలో రా కదిలిరా ప్రోగ్రామ్ లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మండపేట అసెంబ్లీ ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వేగల్ జోగేశ్వరరావుని గెలిపించాలని సమావేశంలో కోరడం జరిగింది. అతనికి 3 పర్యాయాలు గెలుపొందడం, అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి ఇక్కడ శాంతియుత వాతావరణానికి ఎమ్మెల్యే చాలా కీలకంగా పనిచేశారు. 3 పర్యాయాలు ప్రజలు ఆయన ఆదరించారు. అదేవిధంగా రాబో ఎన్నికల్లో కూడా జోగుల ఆదరించాలని చెప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకసారిగా టీడీపీ కార్యకర్తలందరూ హర్షధ్వానాల మధ్య చప్పట్లు కొట్టారు. అయితే అదే సమయంలో జనసేన నాయకులు కూడా అదే వేదిక మీద ఉన్నారు. జనసేన నుంచి వేగుల లీలాకృష్ణ కూడా వేదిక మీద ప్రాతినిధ్యం వహించారు. ఒకసారిగా చంద్రబాబు ఎప్పుడైతే వేగుల జోగేశ్వరరావుని బలపరచాలని కోరినప్పుడు ఒకసారిగా ఆయనలో ముఖ కవలకల్లో మార్పులు వచ్చాయి. అంటే ప్రధానంగా ఇక్కడ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు ఇంకా ప్రకటించలేదు. ఎక్కడా కూడా ఉమ్మడి అభ్యర్థులు ప్రకటించిన క్రమంలో ఒకసారిగా చంద్రబాబు జోగేశ్వరరావును గెలిపించాలని కోరడంపై జనసేన శ్రేణుల్లో మండపేట నియోజకవర్గంలో కొంత అసంతృప్తి నెలకొంది. వేగుళ్ల లీలాకృష్ణవతి ఈ రోజు కూడా మీడియా ముఖ్యంగా ఒక ప్రకటన చేశారు. జనసేన కార్యకర్తలు కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. జనసేన ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించకుండా ఒకసారిగా చంద్రబాబు అలా ప్రకటించిన విధానాన్ని అయితే అక్కడ స్థానికంగా ఉన్న జనసేన నాయకులు తప్పుపడుతున్నారు. ఏదేమైనా వేగుళ్ల జోగేశ్వరరావుకి అక్కడ స్థానికంగా
మద్దతు ఉంది. నా మూడు పర్యాయాలు మంచి ఎమ్మెల్యేగా పేరు పొందారు. ఖచ్చితంగా ఆయనకే పార్టీ టికెట్ ఇస్తుందని టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. ఈ సర్దుబాటులో భాగంగా ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనే సరే జోగేశ్వరరావు ఈ పర్యాయం కూడా అక్కడ గెలుస్తారనే ఇది కార్యకర్తల నుంచి వ్యక్తమవుతుంది సుజాత. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్. మనకు కావాల్సిన శాంతి, అదే సమయంలో మనకు కావాల్సింది అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత రామచంద్రాపురంలో చూసాం చల్లబోయిన చల్లని కాసు. ఆ మహానుభావుడైతే సాక్షాత్తు ఆ సుబ్బారెడ్డి వస్తే కాళ్ళ పైన పడిపోయాడు. మండపేట నియోజకవర్గంలో 43 ఏళ్లుగా చూస్తున్నా ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం. ఆ రోజు ఆలమూరు గాని ఈ రోజు మండపేట గాని ప్రశాంతతగా మారే పేరు. దానికి మన ఎమ్మెల్యే 3 సార్లు మీరు గెలిపించా జోగేశ్వరరావు గారిని. నేను మిమ్మల్ని అందరినీ కోరేది మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి. రౌడీసానికి భయపడో కులము మతమో అని రెచ్చగొడితే ఆ కులానికి కానీ